నిజంపేట మండల కేంద్రంతో పాటు నస్కల్ కల్వకుంట్ల నందిగామ కే వెంకటాపూర్ గ్రామాల్లో రెండు రోజుల నుంచి దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు నిజంపేట మండల కేంద్రంలో శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత 18వ వార్షికోత్సవం సందర్భంగా రెండవ రోజు బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ప్రతి సంవత్సరం దాతల సహకారంతో దుర్గామాత ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి, దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు తమ్మలి సిద్ధిరామరెడ్డి, చంద్రకాంత్ గౌడ్, మల్లేశం, చీకోటి వెంకటేశం, లక్ష్మణ్ రాజరెడ్డి, ప్రశాంత్ వంశీ, వెంకటరెడ్డి, స్వామి గౌడ్, గుండు శ్రీకాంత్, దుర్గా కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విజయవంతంగా 17 వసంతాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరం నవరాత్రులు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధల చేత దాతల సహకారంతో లోక కళ్యాణార్థం గ్రామ కళ్యాణార్థం రెండవ రోజు ఈరోజు బాల త్రిపుర సుందరి రూపంలో ఉదయం పూట పూజలు పూర్తయినాయి. ఈ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో గ్రామము సుభిక్షంగా ఏ విధమైనటువంటి కలువు కాటకాలు లేకుండా అల్లకల్లోలాలు లేకుండా యువకులకు సరైనటువంటి అవకాశాలు కలిగి విద్యావంతులై క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ భక్తి శ్రద్ధల చేత ఈ యొక్క నవరాత్రులు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు కుంకుమార్చనలు, శని లేదా ఆదివారాల్లో చండీ హోమం, రెండుసార్లు శుక్రవారం అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ అమ్మవారి యొక్క ప్రసాదముగా భావించి ఎక్కువ సంఖ్యలో ఈ అమ్మవారి యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రులవుతారని అభిలాషిస్తూ మీ గ్రామ పురోహితుడు లక్ష్మణ శాస్త్రి.